రేపు జగిత్యాల పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్ కు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించి అనేక సమస్యలపై జిల్లా వాసులు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కతలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనుల పూర్తిపై సీఎం హామీ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. జగిత్యాలను జిల్లాగా ప్రకటించిన తర్వాత రెండోసారి పర్యటనకు వస్తున్నారు సీఎం కేసీఆర్. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతానికి రానే లేదు. రేపటి పర్యటనలో కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలోని మోతేలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. జిల్లాలో సమస్యలపై కేసీఆర్ ఎలాంటి హామీలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. జగిత్యాల జిల్లాలోని అనేక మండలాల్లోని చెరుకు రైతులకు జీవనాధారంగా నిలిచిన మల్లాపూరు మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. ఈ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు చాలా రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ అధ్యక్షతన ఓ కమిటీని వేశారు. అయితే ఈ కమిటీని పరిశ్రమ భవితవ్యాన్ని ఎటూ తేల్చలేదు. దీంతో 2015 డిసెంబర్లో పూర్తిస్థాయి లాకౌట్ ప్రకటించారు. రేపటి పర్యటనలో సీఎం కేసీఆర్ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చెరుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించినట్టయితే మరి వరికి బదులుగా మరి పంట మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల పక్షాన మేము ఒకటే కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీని మరి తెరిపించుకోవాల్సిన బాధ్యత మరి మీ మీద ఉన్నాయని గుర్తు చేస్తా ఉన్నా. కదలాపూర్ మండలంలోని కలికోట గ్రామం వద్ద సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, కదలాపూర్ మండలాలతో పాటు ఇతర ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ చెరువును నింపడానికి కాలువలు తవ్వి మధ్యలో ఆపివేశారు. 204 కోట్ల రూపాయల అంచనాలతో పనులు ప్రారంభించినా ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎల్లంపల్లి నీటిని గ్రావిటీ ద్వారా కష్టమని తెలిసి ఆ తర్వాత ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం నుండి వెళ్తున్న వరద కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఈ చెరువు నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో అంచనా వ్యయం 500 కోట్లతో మరోసారి రీడిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా మేడిపల్లి, కతలాపూర్, మెట్పల్లి మండలాల్లోని 43,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. సూరమ్మ చెరువుపై సభ వేదికపై నుంచి సీఎం ప్రకటన చేయాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడ ఇంజనీర్లు కానీ ఇక్కడ లీడర్లు కానీ ఇక ప్రగతి భవన్ చుట్టూ గిరాగిరా తిరిగిరు కానీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేరు. అక్కడ చేసిన ఏదైతే ఆ ప్రాజెక్టుకు విడుదల చేసిన ఆ డబ్బులు ఏమైనాయో వాటిని కూడా ఇప్పటివరకు ఖర్చు పెట్టలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఈ జిల్లాకు వస్తున్నావా అని రైతులు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేసి సూరమ్మ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి చేయాలని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగిత్యాలలో జిల్లా నుంచి గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి నుంచి గల్ఫ్ వెళ్లిన కార్మికులు అనేక సార్లు ఏజెంట్ల చేతిలో మోసపోవడం, అక్కడే అనేక కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలు తెప్పించలేని దుస్థితిలో ప్రవాసీలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడం, గల్ఫ్ కార్మికులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వద్ద సరైన పాలసీ లేకపోవడం పట్ల అనేక ఆందోళనలు సాగుతున్నాయి. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని టీఆర్ఎస్ తన ఎజెండాలో పెట్టినా ఇప్పటి వరకు అమలు చేయలేదు. సమస్యకు సీఎం పరిష్కారం చూపాలంటున్నారు విపక్షాల నేతలు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో హామీ దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి గల్ఫ్ కార్మికుల కళ్ళల్లో ఆనందం చూడాలని మేము కోరుతున్నాం. కేసీఆర్ గారు మనకు మాట ఇచ్చిండు బిడి కార్మికులకు ఇస్తానని, ఆ మాట కూడా ఇంక ఇదివరకు అమలు చేయలేదు. కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము ముట్టడి చేసినాం. ఎందుకంటే బిడి కార్మికులకు సమస్య ఏంటంటే పిఎఫ్ ఉన్న వారికి 2,000 పింఛన్ అస్తలేదు. కొందరు కష్టం కొందరు కదా, మొత్తం మంది కార్మికులకు, బీడి కార్మికులకు అందరికీ 2,016 పింఛన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. స్వయంగా దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ దరఖాస్తులన్నీ పరిశీలించి వెంటనే ఉత్తర్వులు జారీ చేసి బహిరంగ సభలో ప్రకటించాలని చెప్పి బీడి కార్మిక సంఘం ఏటీస్ పక్షాన, బీడి కార్మికుల తరపున మేము కోరుతా ఉన్నాం. జగిత్యాల జిల్లా పరిధిలోని ప్రధాన ఆలయాలైన కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధిపై సీఎం గతంలో అనేక హామీలు ఇచ్చారు. యాదాద్రి తరహాలో జిల్లాలోని 2 ప్రధాన ఆలయాలని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కొండగట్టు, ధర్మపురి ఆలయాలను మాస్టర్ ప్లాన్ అమలు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఈ 2 ఆలయాలు అభివృద్ధి చెందలేదు. కొండగట్టులో ఇప్పటికీ భక్తులు బస చేసేందుకు అవసరమైన గదులు కూడా లేవు. కొండగట్టుపైకి వెళ్లేందుకు ఘాటు రోడ్డు అభివృద్ధి నోచుకోలేదు. రోడ్ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, వికలాంగులైన వారిని ఆదుకోవాలన్న డిమాండ్లతో ఇటీవలే బాధితులు ఆందోళన చేశారు.
వీటితో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురైన వెలగటూరు మండలం చేగ్యం గ్రామంలోని 135 కుటుంబాలకు పరిహారం ఇంకా రాలేదు. 17 సంవత్సరాలుగా ముంపు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. చాలాకాలం తర్వాత జగిత్యాల పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్ పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలు పరిష్కరిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల పర్యటన ముగించుకుని రేపు రాత్రికి కరీంనగర్ రానున్నారు సీఎం కేసీఆర్. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో బస చేరున్నారు. ఎల్లుండి కరీంనగర్ వి కన్వెన్షన్లో జరిగే మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు ప్రోటోకాల్ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కొత్త గెస్ట్ హౌస్ పనులను గంగుల పరిశీలించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ను సీఎం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. We'll be right back.